హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివర్ల్డ్ ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము బనానా మిల్క్ షేక్ ఇది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తాగుతారండి అండ్ చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు ఐదు నుండి పది నిమిషాల్లోపే ఇది తయారవుతుందండి దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా మనం నాలుగు బనానాస్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ నాటు బనానాస్ తీసుకున్నానండి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి ఇప్పుడు ఈ బనానాస్ని స్పూన్తో ఇలా ముక్కలుగా కట్ చేసుకొని జ్యూసర్ జార్లో యాడ్ చేసుకోవాలి ఈ మిల్క్ షేక్కి పండిన బనానాస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు వాటికే ప్రిఫరెన్స్ ఇవ్వండి అండ్ ఇందులో ఐదు నుండి పది ఐస్ క్యూబ్స్ లేదా అరకప్పు చల్లని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనం రెండు గ్లాసులు కాచి చల్లార పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మిల్క్ని యాడ్ చేసుకోవాలండి మీరు ఇక్కడ పచ్చిపాలనైనా యాడ్ చేసుకోవచ్చు టూ గ్లాసెస్ అంటే త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అండి ఇందులో ఇప్పుడు మనం రెండు యాలకుల్ని పైన పొట్టు తీసేసి లోపల సీడ్స్ని యాడ్ చేసుకోవాలి అండ్ పది బాదం పప్పుల్ని యాడ్ చేసుకోవాలి సన్నగా చాప్ చేసుకొని దీన్ని ఒకసారి మిక్సీ వేసుకోండి తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల షుగర్ యాడ్ చేసి స్మూత్ టెక్స్చర్ లాగా మిక్సీ వేసుకోవాలి చూశారు కదా మన బనానాస్ నట్స్ అనేవి బాగా మెదిగిపోయాయి ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం ఈ మిల్క్ షేక్ అనేది చల్లగా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీనిపైన మనం కొద్దిగా డెకరేషన్ చేసుకుందాం దానికోసం నేను ఇక్కడ బూస్ట్ అండ్ క్యాషోనట్స్ యాడ్ చేశాను మీరు ఇదే బూస్ట్ ప్లేస్లో హార్లిక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ బూస్ట్ క్యాషోనట్స్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మనకి మిల్క్ షేక్ తాగుతూ పంటి కింద నట్స్ పడుతూ ఉంటే బాగా ఉంటుందండి టేస్ట్ అందుకని నేను ఇవి యాడ్ చేశాను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్